ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎర్నింగ్ టెక్. కేంద్రీయ విద్యాలయ సంఘటన నుంచి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇంతకుముందే రిలీజ్ అయింది. అప్పుడు ఆ నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో కూడిన నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో రీసెంట్గా పెట్టాడు. దాదాపుగా 28 పేజీలతో కూడిన ఈ నోటిఫికేషన్ చదవటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అదేవిధంగా షార్ట్ లిస్ట్ చేసి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో చివరకు చూడండి. టీచర్ మరియు లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాదాపుగా 8000కు పైగా పోస్టులు అనేది ఉన్నాయి. ఈ టీచర్ లైబ్రేరియన్ పోస్టులకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే ప్రిన్సిపల్ పోస్టులు 76 పోస్టులు ఉన్నాయి. వైస్ ప్రిన్సిపల్ 220 పోస్టులు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 592 పోస్టులు ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 1900 పోస్టులు ఉన్నాయి. లైబ్రేరియన్ పోస్టులు 50 పోస్టులు ఉన్నాయి. ప్రైమరీ టీచర్ పోస్టులు దాదాపుగా 5300 పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులకి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ పోస్టుల గురించి నేను ఈ వీడియోలో చెప్పట్లేదు, ఎందుకంటే వాటికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగాడు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకి శాలరీ కనుక చూసినట్లయితే స్టార్టింగ్ శాలరీ అనేది 47600 రూపాయలు అనేది స్టార్టింగ్ శాలరీ అనేది ఇచ్చాడు. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మ్యాక్సిమం 40 ఇయర్స్ అనేది ఇచ్చాడు. 30/9/2018 నాటికి మ్యాక్సిమం 40 ఇయర్స్ అనే ఏజ్ ఉన్నా కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎంఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన క్యాండిడేట్స్ ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు, లేదా మాస్టర్ డిగ్రీ అనేది పాస్ అయిన క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఈ మాస్టర్ డిగ్రీలో 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలని నోటిఫికేషన్ మెన్షన్ చేశాడు. మేము చూస్తున్న ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్, మ్యాథ్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ సంబంధించిన ఏ సబ్జెక్టులు అయినా చేసి ఉన్నా కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా పీఈడీ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకి టెట్ అనేది అవసరం లేదు. పీజీ మరియు బీఈడీ ఉంటే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు సంబంధించిన 592 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ మిగతా పోస్టులు అన్నిటికీ టెట్ అనేది అడిగాడు. ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే పోస్టులు అనేది ఇంగ్లీషు, హిందీ, సోషల్ స్టడీస్, సైన్స్, సాంస్క్రిట్, మ్యాథ్స్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషను, ఆర్ట్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన పోస్టులు అనేది ఉన్నాయి. ఇది కనుక చూసినట్లయితే స్టార్టింగ్ శాలరీ అనేది 44900 రూపాయలు అనేది స్టార్టింగ్ శాలరీ అనేది నోటిఫికేషన్లో ఇచ్చాడు. దీనికి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30/9/2018 నాటికి మ్యాక్సిమం 35 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనేది 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి, లేదా బ్యాచిలర్ డిగ్రీ అనేది 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఈ బ్యాచిలర్ డిగ్రీ అనేది కిందిచ్చినటువంటి ఈ ఇంగ్లీషు, హిందీ, అదేవిధంగా సైన్స్, క్యాండిడేట్, మ్యాథ్స్ దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ సబ్జెక్ట్లో చదివి ఉండాలి. బీఈడి అనేది పాస్ అయి ఉండాలి. ఈ బీఈడితో పాటుగా సెంట్రల్ టెట్లో పాస్ అయి ఉండాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. లైబ్రేరియన్ పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే ఈ లైబ్రేరియన్ పోస్టులు 50 పోస్టులు అనేది ఉన్నాయి. వీటికి శాలరీ కనుక చూసినట్లయితే 44900 రూపాయలు స్టార్టింగ్ శాలరీ అనేది ఇచ్చారు. ఏజ్ కూడా బాగా ఇచ్చారు. 30/9/2018 నాటికి మ్యాక్సిమం 35 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే లైబ్రరీ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా 1 ఇయర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. ప్రైమరీ టీచర్ పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే ఈ ప్రైమరీ టీచర్ పోస్టులు అనేది 5500 పోస్టులు అనేది ఉన్నాయి. వీటికి శాలరీ చూసినట్లయితే స్టార్టింగ్ శాలరీ 35400 రూపాయలు స్టార్టింగ్ శాలరీ అనేది ఇచ్చారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30/9/2018 నాటికి మ్యాక్సిమం 30 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ప్రైమరీ టీచర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సీనియర్ 70% మార్క్స్ సెకండ్ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో చేసి ఉండాలి, లేదా సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ, లేదా సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ సెకండ్ ఇయర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసి ఉండాలి, గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్, మరియు బీఈడి చేసి ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న వీటిలో ఏదో ఒక దాంట్లో
పాస్ అయి ఉండాలి. దీంతోపాటుగా సెంట్రల్ టెట్లో క్వాలిఫై ఉండాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా డిజేబిలిటీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి, అందరికీ అన్ని కేటగిరీస్ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 స్టేజెస్లో జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయినట్లయితే వాళ్ళకి జాబ్ అనేది ఇస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో, అదేవిధంగా ఏపీ వాళ్ళకి విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ పోస్టులకి 1500 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచరు మరియు ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచరు, లైబ్రేరియను, ప్రైమరీ టీచర్ పోస్టుకి 1000 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీళ్ళు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 24/8/2018 ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 13/9/2018. ఇది కేంద్రీయ విద్యాలయ సంఘానికి సంబంధించిన నోటిఫికేషన్. దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. దాన్ని క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లై ఆన్లైన్ అనే లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. దాన్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు అప్లై చేసే పేజీకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఈ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఇటువంటి లేటెస్ట్ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఎర్నింగ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, అదేవిధంగా పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ను ట్యాప్ చేసుకోండి.